నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ న్యాయస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే ఇప్పుడే బాగా వేడివేడిగా ఉన్నాయి అన్ అన్ని పార్టీలు ప్రచారం అయితే ముమ్మరం చేశాయి సో ప్రచారంలో భాగంగా కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అంబట్ రాంబాబు గారు అల్లుడు సడన్గా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అదేవిధంగా మంత్ర పద్మనాభ కూతురు కూడా జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ టైంలో సార్ ఎన్ని గందరగోళం చిల్లర రాజకీయాలు చెప్తానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత దరిద్రపు అపోజిషన్ ఏ రాష్ట్రంలో లేదు దేశంలో చిల్లర రాజకీయాలు ఇప్పుడు అంబటి రాంబాబు అల్లుడు విషయం అంబటి రాంబాబు అల్లుడు కూతురు గొడవ పడ్డారు కోర్టులో కేసు నడుస్తుంది వాళ్ళది కుటుంబ విషయం కుటుంబ విషయాన్ని ఈ కేసు విడాకులు అతను అరక్షణ చేశాడు విడాకులకి అప్లై చేశాడు అల్లుడు దాని మీద జరుగుతుంది దాన్ని వీళ్ళెవరు మాట్లాడటానికి వీళ్ళెళ్ళలో లేవు వీళ్ళ వీళ్ళెళ్ళలో అంత పవి పవిత్రంగా ఉన్నాయా వీళ్ళ కుటుంబ విషయాలన్నీ బయటికి వెళ్తే ఎంత అసహ్యంగా ఉంటుంది డ్రగ్స్ తోటి పోలీస్ స్టేషన్లో కూర్చుని రోజులు లేవా విడాకులు తీసుకున్న రోజులు లేవా ఇవన్నీ మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది బుద్ధి ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు విషయం మాట్లాడేటప్పుడు రాజకీయంగా విధానాలు మాట్లాడాను అంతేకాని అల్లుడు ఆడపిల్ల విడాకులు కోర్టులో కేసులో కోర్టులో ఉంటే కేసు ఆ కేసు వాదో జరుగుతున్నాయి ఆయన స్వచ్ఛందంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు కదా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు అక్కడ సో ఆయన స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడాడు వచ్చింది తెలిసింది సత్యం ఏ ఛానల్ సోషల్ మీడియాలో అయితే ఫస్ట్ వైరల్ అయిన తర్వాత ఛానల్ పేపర్తో పేపర్లో అది వేశారు ఎక్కడి నుంచి వస్తుంది మూలం మూలం ఎవరు ఓపెన్ సీక్రెట్ ఇది ఎవరు తోస్తున్నారు ఎవరు ఇలాంటివి చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఎందుకు వచ్చింది ఆ న్యూస్ మరి మిగతా పేపర్లు రాలేదు ఆంధ్రజ్యోతిలోనే ఫోటో వేసి మా మామ అని చెప్పి వాడు విషయాలు మాట్లాడే ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు అల్లుండి గురించి మాట్లాడారా అంటే కోర్టులో కేసు కోర్టులో ఉంది ఆ పిల్లకి అన్యాయం జరుగుతుందా అని జరిగితే ఇప్పుడు ఆ పిల్లకి విడాకులు విడాకులు అప్లై చేశాడు విఫల కాకపోతే ఏదో ఉంటుంది అమ్మాయికి ఇవ్వాల్సింది అట్లన్నిటికీ బంగ ఇబ్బంది పెట్టమే కదా ఆడపిల్ల జీవితాన్ని అంటే ఆయన స్వచ్ఛందంగా వచ్చి బాగా బయట మాట్లాడారు కదా సార్ ఎవరో స్వచ్ఛందంగా మాట్లాడేది ఏ గాడిది గుడ్డు మాట్లాడు వెనకాల ఎవరు ఉన్నారో ప్రజలకు తెలుసు ప్రపంచానికి తెలుసు స్వచ్ఛందగా మాట్లాడాడు స్వచ్ఛందంగా మాట్లాడితే ఆంధ్రజ్యోతిలోనే ఎందుకు మాట్లాడాడు ఏ మిగతా పేపర్లో మాట్లాడలేదు ఆంధ్రజ్యోతిలోనే ఎందుకు మాట్లాడాడు ఇవన్నీ ఎవరు మాట్లాడిస్తున్నారు ఎవరు వెనకాలండి చేస్తుంటే చంద్రబాబు దుర్మార్గపు లక్ష్యం చంద్రబాబు కుటుంబాన్ని ఎన్టీఆర్ కుటుంబాన్ని చీలికలు చేసి పీలికలు చేసి కంపు చేసిన వాడు కుటుంబాల్లో ఇవాళ సూర్య ఇదో షర్బులాంది వచ్చి తోసి అన్న అక్క అన్నదమ్ముల దగ్గర చెల్లెల మధ్య ఈ కుటుంబాల మధ్య చిచ్చును పెట్టడం తద్వారా లబ్ధి పొందాలని ప్రతి చంద్రబాబుకు వెనతో పెట్టి విద్య నీచపు రాజకీయాలు అతను చేసి ఆరంభం నుంచి అంతే అతను అతను అతని ఛానల్స్ కనుక వాళ్ళు ఇలాంటివి ప్రమోట్ చేస్తూ ఉంటారు ఈ చిల్లర బుద్ధులు చిల్లర రాజకీయాలు ఆ రాజకీయాల్లో వాళ్ళు ఓట్లు పడవు ఇంకా అసహించుకుంటారు జనాలి ఇంకా వీళ్ళ యొక్క విశ్వస్వరూపం ఇంకా బయటపడతా ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టే అమ్మటి రాంబాబు గారు ఎల్లుడైతే ఏదో వీళ్ళు నడిపించారు పలానా ఛానల్లో ముఖ్య ఛానల్లో వార్తలు వస్తున్నాయి అది వేరే విషయం మరి ముద్రగడ పద్మనాభం గారు కూతురు ఆమె బహిర్గతంగా వచ్చి మా నాన్నకి ఎవరు మా అక్కడిని అందరూ జనసేన ఒకటి అని చెప్తుంది దాని ఉంటారు అదే ఇవన్నీ వీళ్ళు చేయించే పనులు ఇది కూడా వీళ్ళు చేయించిందేనా అంటే సొంత నాన్న కదా సార్ ఇక్కడ సొంత నాన్న అయితే ఇప్పుడు షెడ్ల సొంత నాన్న కాదు ఎన్టీఆర్ పురందేశ్వర్ సొంత నాన్న కాదు ఎన్టీఆర్కి ద్రోహం చేసి ద్రోహం చేసి తనోటితోటి అంది వెన్నుపోటు ఇది చరిత్ర అని తనే ఉంది మళ్ళీ వీళ్ళ చంద్రబాబు పక్కన నుంచుద్ది చంద్రబాబు పక్కన ఎందుకు నుంచుతానే షర్మిలా మా నాన్నకి ఎఫ్ఐఆర్ వాళ్ళన్నీ చేస్తారని భయంతో నుంచి మా నాన్నని లో చేర్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ అందు చూస్తాను తడాక చూపిస్తాను డామ్ డుండా కారెడ్డి తెలంగాణలో వాగి ఇప్పుడు అక్కడికి ఆంధ్రలో కాంగ్రెస్లు ఎందుకు చేరింది వీళ్ళంతా తండ్రి గడుపును చెడబుట్టిన కూతుళ్ళు అంతకన్నా ఇంకోటి కాదు తండ్రి గడుపును చెడబు కమ్ వాట్ మే తండ్రి పక్కన నుంచునే వాళ్ళే కన్న బిడ్డలు తండ్రి పక్కన కాకుండా తండ్రికి విరోధంగా తండ్రికి ద్రోహం చేసిన వాళ్ళ పక్కన నుంచునే వాళ్ళు చెడబుట్టిన బిడ్డలు అంతే ఆ చెడబుట్టిన కూతుళ్ళీళ్ళు జన్మనిచ్చిన తండ్రిని కాదని జన్మనిచ్చిన కాదని వెళ్ళి ఈ ముగ్గురు ఈ తండ్రి కడుపుని చెడబుట్టిన బిడ్డలు ఎవరై అంటే ఈ వృద్ధేశ్వరి ఏ చంద్రబాబు అయితే తన తండ్రికి మహనీయుడైన ఎన్టీ రామారావుకి అంత మహాత్ మహాన్ ద్రోహం చేసి ఆయన కంటతాడి పెట్టిస్తే ఆ తండ్రి పక్కన నుంచోకుండా కమ్ మే పదవసుబు ఏ వచ్చినా సరే నాన్నకే దో నాన్నని కంటతాడి పెట్టించాడు చోభ పెట్టాడు ఈ నాన్న పక్కన నుంచో అలసింది పోయి చంద్రబాబు పక్కన నుంచింది ఆ రోజు అంతే ఇవాళ అంతే ఈ ఈఎంఐ అంతే షర్బుల నాన్నని ఎఫ్ఐఆర్ చేర్చింది కాంగ్రెస్ అంతే అదే అంది డామ్ డుకార అంది ఇవాళ వచ్చి ఆ కాంగ్రెస్లో చేరింది సో ఈఎంఐ ఇప్పుడు మా నాన్న కోసం ఇన్నాళ్ళు ఎందుమంటే నాన్నగారు అంటే మా నాన్నగారు ఆయన కూడా ఏ పట్ల జాయిన్ కాలేదు కదా ఎందుకదా నాన్న కాపు కోసం పోరాటం చేసినప్పుడు కాపు ఆయన సొంతం కోసం పోరాటం చేయాల ముద్రెడబరామ కాపు రిజర్వేషన్లు చంద్రబాబు మేనిఫెస్టోలో అనౌన్స్ చేశాడు ఆ మేనిఫెస్టోలు అనౌన్స్ చేస్తే రిజర్వేషన్ నెరవేర్చండి అని పోరాడాడు పోరాడినప్పుడు ఇదే చంద్రబాబు ఆయన పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టి తనని తన వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టి దుర్భాషలాడి వాళ్ళు సూసైడ్ చేసుకునే స్థాయికి తరిమాడు ఆనాడు పవన్ కళ్యాణ్ ఏనాడు ఈ సందర్భం అప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఇప్పలేదు అలాంటి వ్యక్తి పక్కన వెళ్ళి నుంచుందంటే ఆ పిల్ల ఏమనాలి తండ్రి గడుపున చెడబుట్టిన చెడ పురుగులు తప్పితే వీళ్ళు వీళ్ళు మనుషులు ఎందుకు అవుతారు వీళ్ళు ఇప్పుడు ఆ రోజు కనుక ఉంటే నువ్వు ఆ రోజు పవన్ మాట్లాడాడు అందుకని నేను ఆ ఉద్యమం కోసం పవన్ మాట్లాడాడు మా నాన్న అన్యాయం చేసినందుకు ఆ రోజు చిరంజీవి మాట్లాడాడు చంద్రబాబుని రిజైన్ చేయమని అడిగాడు చిరంజీవి దాసనారాయణరావు చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ రోజు పవన్ నోరు తెరవలేదు పవన్ రాలేదు పవన్ ఈ విషయం ఇవ్వాలి ఇవ్వలేదు ఇవాళ కాపులు అని చెప్పి కాపులు కూడా నా వైపున ఉన్నారు అని కోసం ఒక ప్రయత్నం తప్పితే ఆల్రెడీ ఓడిపోయే పరిస్థితి కనపడుతుంది అక్కడ వంగ గీత ఓడిపోయే పరిస్థితి కనబడుతుంది పిఠాపురంలో ఓడిపోయే పరిస్థితి బాగా క్షుణ్ణంగా కనపడుతుంది అక్కడ ఆవిడేమో వంగ గీత ఏమో ఇంటింటి వా ఇంటింటి మనిషి అయింది ప్రతి ఇంట్లోనూ సొంత మనిషిలాగా అయ్యింది ఆవిడ కాపు మంత్రం అక్కడ చల్లాలి ఎందుకంటే ఆవిడ కాపు ఆడపడచ్చు కనుక పప్పులు ఉడకలేదు ఈ వర్మకి ఆల్రెడీ చంద్రబాబు ఆల్రెడీ ఫిక్సేషన్ చేశారు చంద్రబాబు నయ వంచిన అంతే కదా ఇప్పుడు దగ్గరుండి ఓడించమని వర్మ దగ్గరుండి ఓడిస్తాడు పవన్ పవన్ కళ్యాణ్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మ స్థాయి వర్మ రాజకీయ పరిచయం భవిత్యం ఏమేంటి మొత్తం వర్మ వర్మ బ్యాక్ బెంచర్ అయిపోతాడు అందుకే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు కదా ఆ పోస్టులకి తను ఇప్పుడు పఠాపురంలో లీడింగ్ లా లీడర్ తను తను తగ్గేసుకుని పవన్ కళ్యాణ్ గెలిపితే పవన్ కళ్యాణ్ చేసి తప్పులన్నిటికీ తను సమాధానం చెప్పాల్సి వస్తుంది అందుకని దగ్గరుండి దగ్గరే ఉండి పక్కలో ఉండి పక్క బలెంలో పక్క పోటు పొడిపిస్తాడు చంద్రబాబు ఎందుకంటే చంద్రబాబుకి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉండాలి కానీ గెలవకూడదు ఎందుకు గెలవకూడదు పవన్ కళ్యాణ్ గెలిచాడంటే అసెంబ్లీలో వస్తాడు అసెంబ్లీలో తనతోటి ఒక నాయకుడు అవుతాడు ఇంకో నాయకుడు అవుతాడు అసెంబ్లీలో ఇద్దరు నాయకుల్ని తను సహించడు తను లేదా తన కొడుకు ఉండాలి తప్పితే అసెంబ్లీలో నాయకులుగా పవన్ కళ్యాణ్ వస్తే సైలెంట్గా ఉండడు కదా పవన్ కళ్యాణ్ వచ్చాడు అసెంబ్లీలో ముసుకు కూర్చోడు కదా టాపర్లుగుస్తాడు ఆవేశకైతే మాట్లాడతాడు గబుక్కుని అసెంబ్లీలో ఆర్జీ గీచి మాట్లాడేటప్పటికి అది టాక్ ఆఫ్ ది టౌన్గా ఉంది సో ఒక నాయకుడు అయిపోతాడు మరో నాయకుడు అసెంబ్లీలో తన తను తప్ప మరొక నాయకుడు ఉండకూడదు అపోజిషన్లో ఆ పాయింట్ మీద దగ్గరుండి ఓడిస్తాడు చంద్రబాబు లక్షణాలు అయ్యే బీఫామ్లు కూడా ఇస్తాడు రిబెల్స్కి బీఫామ్లు ఇస్తాడు నాకు తెలీదు రిబెల్స్ రిబెల్స్ అంటాడు అట్లాగా అతను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని అన్ని రకాలుగా దగ్గరుండి ఓడిస్తాడు చంద్రబాబు అది వాస్తవం అది బాగా కొట్టచ్చు తెలుసు అది చంద్రబాబు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో దాదాపు యాభై వేల మెజార్టీ పైన గెలిపి గెలిపించుకుంటామని చెప్తున్నాడు చంద్రబాబు చెప్తానికి ఉంది అతని పళ్ళు పెదాలు పలకరిస్తే కళ్ళు వెక్కిరిస్తాయి చంద్రబాబు లక్షణం దూరత లక్షణం అలా చెప్తాడు చెప్పి వెనకాలే మా అనుభవం ఉంది కదా కడపలో పోయేసారి హరినాథ్ రెడ్డి అనే అతన్ని కోయలేశ్వర్లో సీట్ ఇచ్చి ఇమీడియట్గా రివెల్కి బీఏబీ ఫామ్ కూడా ఇచ్చాడు అతను దు దుర్మార్గుల లక్షణాలు ఇవాడు కొత్త కాదు అతను ఇలాగే చేస్తాడు ఎట్టి పరిస్థితిలో పవన్ గెలవనేవాడు పవన్ గెలిస్తే తన పరుగు పోద్ది తన మర్యాద పోద్ది తెలుగుదేశం స్థానాన్ని జగన్ ఆక్రమి పవన్ ఆక్రమిస్తాడు అది ససే మీరు అంగీకరించడు అందుకని తనతో పాటు తను పోతున్నాడు ఎన్నికలతో తనతో పాటు పవన్ల కళ్యాణి కూడా లాక్కెళ్ళిపోతాడు తను పోయి పవన్ అనుకో తెలుగుదేశం తెలంగాణలో కొట్టు కట్టేసినట్టు ఆంధ్రాలో కూడా కొట్టు కట్టేయాల్సి వస్తుంది అందుకని ఖచ్చితంగా ఆ స్థానం పవన్ ఎక్కడ ఆక్రమిస్తాడో పవన్ని కావాలి పవన్ ఉండాలి కానీ పవన్ గెలవకూడదు అది అతని స్ట్రాటజీ అదే జరుగుద్ది అన్ని రకాలుగా పవన్ని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నలకు ఒక సమాధానం లేదు పవన్ దగ్గర నుంచి నువ్వు ఎందుకు చంద్రబాబు సంకలో చేరావు నీ తల్లిని అవమానించిన వాళ్ళని నోటికి వచ్చి అవమానించాడు అని వాళ్ళని సిగ్గుందా శరం ఉందా అని పౌరుషంగా పౌరుషం చచ్చిపోయిందా దాముడు అని మాట్లాడావు ఇవాళ నీ పౌరుషం చచ్చిపోయిందా నీ తల్లిని తిట్టిన వాళ్ళతో చేతులు కలుపుతున్నావు నువ్వెంతటి ఎక్కడికైనా దిగజారుతావు నువ్వు నీ తల్లిని తిట్టినవాడు ఎవడైనా భూప్రపంచంలో ఉన్నవాడు లేనివాడు ఎవడైనా తల్లిని నిందిస్తే జీవితాంతం మర్చిపోడు జీవితాన్ని నా తల్లిని అంటావా అని ఆ పౌరుషాన్ని ఆ బాధని జీవితాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు నేను ఓడితే నువ్వు అన్న ఎవరో అన్నది కానీ నువ్వే పబ్లిక్ మీటింగ్లో సిగ్గుందో సెలవుందో మేము అంత చూస్తాను మీ అవినీతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తూర్పారు పడతాను నా పేరు పవన్ కళ్యాణే కాదన్నావు మరి ఇప్పుడు ఆయన సంకంలో ఎందుకు చేయలేవు ప్రజలు అడిగేదానికి సమాధానం లేవు ఇలాగ ఇలాగ పవన్ అనేక తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు కనీసం అక్కడే భీమవరంలో కానీ కంట స్టేషన్లో పోయిన సరే ఓడిచ్చే పాపం అని అన్న ఉండేది ఇప్పుడు ఇక్కడ సంపత్తి లేదు వ్యతిరేకత ఎక్కువగా ఉంది కొన్ని పబ్లిక్ మీటింగ్లో లో జనాలు చూసుకుని అంటే ఓటు ఓటు వేరు ఆకర్షణ వేరు ఈ మీటింగులకి జనాలు వస్తున్నారంటే పోయినసారి వచ్చారు భీమవరంలో ఎంతకన్నా ఎక్కువ వచ్చారు తక్కువే వచ్చారు భీమవరంలో ఆకర్షణ మీద చూద్దామని వచ్చేవాళ్ళు వేరు ఇన్స్పైర్ అయ్యి ఓటుగా మారే వాళ్ళు వేరు ఆ ఇన్స్పైర్ అయ్యి ఓటుగా వచ్చిన జనాలని ఓటర్లుగా మార్చగలిగే ఇన్స్పిరేషనల్ స్పీచ్ కానీ బుద్ధి బుద్ధి బుద్ధిగా మాట్లాడి వి మాట్లాడి వివేకంతో మాట్లాడి ప్రజల్ని లో ఒక విశ్వాసం కల్పించే రీతిలో కానీ అతని ప్రసంగాలు కూడా సాగట్లేదు అతని ప్రసంగాలు తొక్కుతా నొక్కుతా నోటికొచ్చిన భాష పాతాళాన్ని తొక్కుతా పాతాళాన్ని తొక్కటాలేంటి మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలేంటి కడ్రాయారితో నడిపిస్తానే ఎందుక నువ్వు రాజకీయాలకి ఆ రౌడీ ఇజం చేయడానిక ఆ గుండా ఇజం చేయడానిక నేను గెలిపించాలి ప్రజలు ప్రజలు అడుగుతున్నారు నువ్వు అయ్య కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయ్యం ఎదుగుతూ ఉంటారమ్మా ఓడిపోవటం ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కామన్గా జనరల్ సైకాలజీ ఏంటంటే ఓడిపోతున్నాం అన్న బ్రహ్మ అలా ఇది వచ్చినప్పుడు ఎతుకుతూ ఉంటారు ఏదన్నా ఒక పాయింట్ ఇది ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇది ఇదొన్న పాయింట్ని కెలికితే మనకేమైనా ప్రయోజనం వస్తుందని చోటది వాళ్ళు టైటిల్ ప్రాపర్టీ టైటిల్ యాక్ట్ సిగ్గుందా చంద్రబాబుకి దాని మీద వాళ్ళు మాట్లాడటానికి నువ్వే నిండు అసెంబ్లీలో అది యాక్చువల్లీ పార్లమెంట్లో అప్రూవ్ అయింది అది నిండు అసెంబ్లీలో నువ్వు నీకు వయ వయవుల కేసవ్ వయ వయావుల కేసవ్ క్లీన్గా ఇది బ్రహ్మాండమైన ఇది రాజస్థాన్లో ఉంది పద్దెనిమిది పద్దెనిమిది వందల దీంట్లోనే విదేశాల్లో ఉంది ఇవి ఇది ఎవరికి హక్కు ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో చేయించిన ఇది ఇప్పటికీ అలా సాగుతుంది ఎవరు ఓనరు ఎవరు ఏమి తెలియకుండా సాగుతూ ఉంది సో టైటిల్ అనేది చేస్తే ఆ హక్కుదారుడికి ప పర్మనెంట్గా ఒక కరెక్ట్ ఇది ఉంటుంది ప్రభుత్వం కాపాడుతుంది అది అని వయవుల కేశవే అసెంబ్లీలో మాట్లాడాడు బయట కాదు అసెంబ్లీలో సమర్థిస్తూ ఇది మంచి ప్లాన్ మంచి ఐడియా ఇది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపించింది ఇది అన్ని రాష్ట్రాల్లో చేయాలని పంపించింది ఇవాళ మన రాష్ట్రం ఆ పని తీసుకు కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని మాట్లాడి అంటే ఎతుకుతూ ఉంటారు ఏదో ఒకటి తలటానికి ఆ దరిద్రపు ఓడిపోయేవాడే ఓడిపోయే పరిస్థితిలో ఉన్నవాడే ఎతుకుతూ ఉంటాడు ఇలాంటి చిల్లర విషయాలు చిల్లర రాజకీయాలు చేస్తారు అది ప్రజలు క్లీన్గా చంద్రబాబు ఏం మాట్లాడినా అర్థమైపోతాను పిల్లలకి ప్రజలకి ఓటర్లకి వీడొక అబద్ధాల కోరు ఈడొక దగా కోరు వీడు ఒక అవినీతి పరుడు వీడి నోటెముట్ట నీతిని గురించి కానీ వీడి నోటెముట సంస్కారం గురించి కానీ వీడి నోటమ్ నీతులు కానీ వింటం అనేది దయ్యాలు నోట వేదాలు విన్నట్టే ఆయన ప్రజలు పూర్తి నిర్ణయంలో ఉన్నారు కనుక వీళ్ళ పప్పులు ఏమి ఉడకవు ఓకే సార్ థ్యాంక్ యూ సార్